గారు అంటే ముందు శివ పార్వతులు ఇది ఇంపార్టెంట్ కదా. చాలా తెల్లగా వైట్ గా మంచి ఉన్న వేశారు చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ లో వాటర్ పెట్టారు. ఇక్కడ అన్ని మొక్కలు ఫ్లవర్స్ చూసారా, ఫ్లవర్స్ శివ పార్వతులు విగ్రహాలు. గాలి ఎక్కువ వేస్తుంది, వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా. శివపార్వతుల విగ్రహం ఇదిగోండి, ఇక్కడ ఉన్నది. ఇదే కైలాసగిరికి హైలైట్. అన్ని వాటర్ ఫాల్స్ అన్ని చూశారు కదా. ఇటు సైడ్ ఒక ఇది ఉంది, అందరూ వెళ్ళి కూర్చోడానికి అన్నిటికీ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి, బెంచెస్ కూర్చోడానికి ఉన్నాయి. విశాలమైనది, బాగుంటుంది చూడడానికి. ఈ చెట్టు చూసారా, చాలా పురాతనమైనది. ఇది ఊదుదు వచ్చినా కూడా పడకుండా ఉన్నది చూడండి. ఇది మర్రి చెట్టు, ఇది చాలా పురాతనమైనది. ఇది అవతార్ మెహర్ బాబా జ్ఞాన మందిరం. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా జ్ఞానం చేసుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు. ఇది కైలాసనాథ శివాలయము. ఇది 1951లో ఒక స్వామీజీ ఉండి అప్పుడు ఇది కట్టించడం జరిగింది. తపస్సు చేసి ఇక్కడే సమాధయ్యి ఉండడం వల్ల ఇది కట్టడం జరిగింది. ఇది ఆయన పేరుకి గుర్తుగా కట్టింది. ఇది కైలాసనాథని ఈ ఆలయం గురించి, అతను 1951లో తపస్సు చేసి ఎంత ఘోర తపస్సు చేసి ఇక్కడ ఉండే ఒక పంతులు గారు ఆయన గురించి. ఇది ఇక్కడ ఈ కైలాసగిరిలో ఇక్కడ ఒక ఇది ఉంటుంది. ఒకప్పుడు ఇది జ్ఞాన మందిరంగా ఉండేది, అన్నీ ఇప్పుడు ఏవి వాడబడట్లేదు, కాకపోతే గుర్తుగా ఉన్నాయి. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇలా ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి. ఇలా మనం చూడడానికి కన్నులు విందుగా ఉంటుంది. ఎప్పుడే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. ఈ పార్క్ అంతా రాతి విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇలాగ రాతి విగ్రహాలు ఇది ఒక రాతి విగ్రహం. ఇది విశ్వశాంతి కుసుమం ఉంది. ఇది శాంతి ఆశ్రమం. ఇక్కడ క్షేత్రం ఇది. ఇక్కడ మెడిటేషన్ అవి చేసుకుంటారు. ఇది ఆర్చి లగం చూసారా, ఇది ఎదురు బొంగులతోటి ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. చాలా అందంగా ఇందులోనే మొక్కలు కూడా వేశారు. ఇదిగోండి అది మీకు చూపిద్దామని. ఇది కైలాసగిరి నమూనా కోసమని ఇలాగ ఇక్కడ కొండలా తయారు చేశారు. ట్రైన్ వెళ్తుందో బాగుంది, సౌండ్ వినిపిస్తుంది. అలా అక్కడ ఉండి ఇది నారా చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించబడింది. ఇదేమో తెలుగు సంస్కృతి. ఇది తెలుగు మ్యూజియము కోసం ఇది వేసిన ఇది శంకుస్థాపన. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో. ఈ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగున్నాయో. ఇలా చూసారు కదా, ఇదిగోండి ఎంట్రన్స్. ఇదంతా ఎంట్రన్స్ చూసారు కదా. ఎన్టీ రామారావు గారి విగ్రహం చూశారు కదా, పెద్దదుంది. దేశనాయకులవి సి నారాయణ రెడ్డి గారు రచయిత కదా, విశ్వనాథ సత్యనారాయణ గారివి అందరివి ఇలాగా ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఇది తెలుగు తల్లి విగ్రహం. ఎక్కడ ఇవ్వండి, ఇక్కడ రాజు ఇది సత్యనారాయణ రాజు గారు. ఇదిగోండి ఇక్కడ అంతా ఇలా ఉంటుంది. ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ బుద్ధుడు చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ
ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి, ఇదిగోండి ఝాన్సీ లక్ష్మీబాయి రాజులు పల్నాటి ఆస్థానము, బ్రహ్మనాయుడు, నాగమ్మ, వేయి స్తంభాల దేవాలయం, ఇదంతా వేయి స్తంభాల దేవాలయం, రాజు శ్రీకృష్ణ దేవరాయలు, ఇది ఆస్థానం భువన విజయం కృష్ణదేవరాయలది, అలసాని పెద్దన్న, కవయిత్రి మొల్ల, ఇవి మధుర తిరుమల నాయక, సర్వపురాజు క్షేత్రయ్య, యోగి వేమన, మేదన క్షేత్రయ్య, యోగి వేమన, చార్మినారు భద్రాచలం రామదాస్, అబ్దుల్ తాన్షా, ఇదిగోండి ఇది మావారి బొబ్బిల్ రాజు. బొబ్బిల యుద్ధం ఒక పెద్ద పేరు కదా, ఆ బొబ్బిల రాజు తాండ్రపాపారాయుడు. బొబ్బిల రాజుల్లోనే వాళ్ళ బావమరిది తాండ్రపాపారాయుడు. విజయరామరాజు, విజయనారాయణ రాజులు, అల్లూరి సీతారామరాజు, ఇక్కడ వైజాగ్ దగ్గరే కదా అల్లూరి అనే ఊరు అతనిది. వీరపాండ్య కట్టబొమ్మనయ్యన, గురజాడ అప్పారావు గారు, పొట్టి శ్రీరాములు గారు, ముఖ్యాల రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ గారు ఆయన. ఇలాగా మధ్యలో చూడండి ఆడిటోరియం ఇలాగా ఉంటుంది మీదనిది. ఇక్కడ ఇలాగా చైర్స్ అన్నీను, ఇక్కడ ఏదైనా ఏవైనా ఫంక్షన్స్ అవి అయ్యేటప్పుడు మధ్యలో ఇలాగ ఆడిటోరియం ప్రముఖులు వచ్చి కూర్చొని చూస్తుంటారు, అందువల్ల ఇలాగ చైర్స్. ఇదిగోండి ఇలాగుంది. ఇక్కడ ఈ తెలుగు మ్యూజియం నుండి వ్యూ చూడండి, అంతా సిటీ అంతా కనిపిస్తుంది. ఇది హనుమంతవాక జంక్షన్, ఎంకోజిపాలెం జంక్షన్, చూడండి సిటీ అంతా ఇలాగే మంచు పొగ మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడ తెలుగు మ్యూజియం దగ్గరే ఉంది, ఇలాగ తామర పువ్వులు ఇవి వేయడానికి ఇలా పెట్టారు. ఆకులే ఉన్నాయి, పువ్వు లేటు ఇంక పూయలేదు. ఇది తెలుగు మ్యూజియం తాలూకా, ఇవ్వండి మొత్తం బిల్డింగ్ ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది, అందరూ వెళ్ళిపోయినట్టు ఉన్నారు, కొంచెం మంది అన్నారు ఇక్కడ. ఇలాగ ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఎంట్రన్స్ గేట్ ఇదేని, ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదిగోండి తెలుగు మ్యూజియం అని ఇక్కడ ఎంట్రన్స్ ఫోటో ఇది ఉంది బోర్డు ఇది. అవును ఇప్పుడు మనం అంతా తీసాం కదా, చూసాం కదా, ఇది లాంగ్ వేలో ఇక్కడ చూసారా. అవును వైట్గా కొండ దగ్గర ఉంది చూడండి, శంకు చక్ర లైట్ బాగుంది కదా లైటింగ్లోని. ఇక్కడే కైలా ఇటు బీచ్ రోడ్డు చూసారా, లైటింగ్స్ లైట్లు వేసింది అంతా. ఇటు హైవే, ఇదిగోండి మబ్బుగా ఉంది ఈరోజు, మబ్బు లైటింగ్స్ అలాగా కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. కైలాసగిరి మీద నుండి చూస్తే ఇలాగ అంతా బిల్డింగ్స్ అంతా మొత్తం సిటీ. ఒక హాఫ్ ఇటు ఎంవిపి వైపు, ఇదిగోండి సి కెరటాలు కనిపిస్తున్నాయి. అదండి సి తాలూకు కెరటాలన్నీ కనిపిస్తున్నాయి. ఇది నత్త ఎంత బాగుందో చూడండి, బాగా కనిపిస్తుంది కదా ఎంత బాగుందో. ఇంకో సిటీ చూడండి నైట్ ఎంత బాగా కనిపిస్తుందో. అటు సీ కూడా కనిపిస్తుంది, సీ కూడా నురగల్లాగా ఇదిగోండి ఇక్కడ వైట్గా కనిపిస్తుంది. ఇలాగా కైలాసూర్లో ఇక్కడ ఇలాగా
చిన్న చిన్న హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇది కైలాసగిరి విహార క్షేత్రం అని విజయభాస్కర్ రెడ్డి అప్పుడు వేసిన ఇది. అప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఇది ప్రారంభించారు. ఇది అయిన తర్వాత ఈ కైలాసగిరి కట్టడం జరిగింది. ఇలాగా గుర్రం స్వారీలు కూడా ఉంటాయి. ఇలాగా గుర్రం స్వారీలు కూడా ఈ కైలాసగిరి దగ్గర ఉంటాయి. శివపార్వతుల విగ్రహాలు ఇప్పుడు చూడండి, రాత్రి లైటింగ్లో ఇలా ఉంటాయి. సాగర్ నగర్ భీమిలి వయ్యా బీచ్ రోడ్డు చూడండి, రాత్రి నైట్ లైటింగ్ ఉంటుంది. కైలాసగిరి మెయిన్ రోడ్ చూస్తే చూసారా అందరూ లైట్ ఎంత బాగుందో. ఇది కైలాసగిరిది మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇలా తీయడం జరిగింది. సాయంత్రం నుంచి నైట్ లైటింగ్ వరకు ఉన్నాము. ఇదిగోండి ఎంత బాగుంది వాతావరణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.